అందుకేదో మొన్నే చనిపోయింది, పుణ్యమి రోజు. అది అంటే మనము ఇవాళ 7వ తారీఖు అంటే నిన్నగాక మొన్న ఐదో తారీఖు సమయం పుణ్యం ఉండేది, 5వ తారీఖు పూర్ణమి. కాదు, రాత్రి భోజనం పెట్టట్లేదా? లేదు సార్, 10:30 క్లోజ్ చేసిండ్రు. మీ దర్శనం అయి బయటకు వచ్చేసరికి 11 అయిందా? 10:30 అయిపోయింది అంటే 10 గంటలకు దర్శనం అని మాకు ఇచ్చింది దీంట్లో టికెట్ లో. 10:30 అయింది మేము దర్శనం చేస్తే, 10:30 పోయి ఆ దర్శనం చేసుకొని ఆడిపోతే అన్నం క్లోజ్ అయిపోయింది. ఏం లేరు, అంతా వాకిలు వేసుకొని పోయింది. కాదు, ఇప్పుడు అవును సమి, వాడికి మన డబ్బులు కావాలి సార్. అదే సమయం డబ్బులు కావాలి వాళ్ళకి. ఇప్పుడు టీటీడీ వాళ్ళు వెంకటేష్ స్వామి మీద వ్యాపారం చేస్తున్నారు. అదే అదే చేసేది వాళ్ళు. పోనీ ఆ క్యూ లైన్ లో చలికాలం కదా, పాలు ఇచ్చారా? పాలు లేదు, ఏం లేదా? ఇది వరకు ఉప్మా పెట్టేవారు, దద్దోజనం, పులిహార, ఏమి లేవా? ఏం లేదు సమి, సెల్లులో ఏం లేదు. పసిపెట్టలకు ఏమన్నా పెట్టారా? ఏం పెట్టండి, పసిపిల్లలకు ఏం కాదండి. నిన్న ధర్మారెడ్డి చెప్పాడు, ఫిబ్రవరి నెల జనవరి నెలలో 123 కోట్లు వచ్చిందని. నూట ఇరవై మూడు కోట్లు ఏం చేసుకుంటావు? అంటే భక్తుల సొమ్మే కదా. జీడిపప్పు లేచి పులిహార పెట్టరా? పనులు పనుల్లో ఉండండిరా బాబు. టీటీడీ అంటే తినడం, తిరగడం, దొబ్బేయడం కాదు. అవును స్వామి, అవును స్వామి. ఎంతమంది భక్తులు ఉసురు పోసుకుంటారా? అవును స్వామి. దర్శనం ఎంతగా ఎంతసేపు నడుస్తుందో అంతసేపు భోజనాలు పెట్టాలి, పడుకోవచ్చు. ఏం లేదు స్వామి, దర్శనం 10:30 అయింది, 10:30 గేట్లు ఇచ్చటం లేదు. అందుకే అందరు గలట్ చేస్తున్నాడు. ఏం కూర్చుండ మేమంతా వాళ్ళకి ఏం మేనేజ్మెంట్ చేస్తున్నారు మీరు? ఆర్డర్ ఒక 1:30 అవరు ఆర్డర్ సిల్లు నిలబెట్టి రెడీకి వచ్చి 3:15 నిలబెట్టి ఇప్పుడు 10 గంటల దర్శనమని 10:30 చిన్న చిన్న బిడ్లు ఉంటారు, వాళ్ళ పాలు లేవు, ఏం లేవు, వాళ్ళు వ్యవస్థ సేవించాలా అని 10:30కే ఆడ పోయేసరికి అన్నం లేదు, క్లోజ్ చేసుకుంటారు. ఆకాశం నుంచి యంత్రం వచ్చేవరకు అంతే సార్, మనం ఏం చేయలేం. ఇంకా అంత వెంకటేష్ అని చూసుకుంటాడు. నమో వెంకటేష. స్వామివారి సొమ్ము తింటూ ఒక్కడి భక్తి లేదు. టీటీడీలో పనిచేసే వాళ్ళు ఎంతమంది బొట్టు పెట్టుకుంటున్నారు, ఎంతమంది నమో వెంకటేష్ చెప్తున్నారు, సాంప్రదాయ వస్త్రాలు కడుతున్నారు. అసలు టీటీడీలో పనిచేసే వాళ్ళు అంతా హిందువులేనా? హిందువులు కాదు, అంటే వెంకటేశ్వర స్వామి డబ్బులు కావాలి, వెంకటేశ్వర స్వామి అక్కర్లేదు. అవును స్వామి, డబ్బులు కావాలి. అంటే వాళ్ళు నమ్ముకున్న యేసు అనేవాడు చవట, వీళ్ళకి కనీసం తిండి కూడా పెట్టలేని చవట. అందుకని వాళ్ళు టీటీడీలో పనిచేస్తున్నారు. టీటీడీలో పనిచేసే క్రైస్తవులందరూ చవటలో, వాళ్ళ కంటిన్యూ చేస్తున్న ప్రభుత్వం కూడా చవటే. టీటీడీలో అందరూ హిందువులే పనిచేయాలి, అది హిందూ సంస్థ. సెక్యులరిజం అని ఎదవ వాగుడు వాగితే దవడ బద్దలైపోద్ది. మసీదుల్లో చర్చిల్లో ఎవరికి ఉద్యోగాలు ఉండవు. మసీద్ నుంచి చర్చి నుంచి రూపాయి తేలేని చవట ప్రభుత్వాలారా, సెక్యులరిజం గురించి మాట్లాడకండి. పాస్టర్ల జీతాలు ఇచ్చే పనికి మాలిన ప్రభుత్వాలారా, హుండీల్లో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయే దొంగ ప్రభుత్వాలారా, మీరు నశించిపోవుగాక. వెంకటేశ్వర ఉన్నాడు, ఉంటాను సార్. 8 గంటలకు పోతే స్వామి, 8 గంటలకు పోతే ఏం జల్దీ దర్శనం అవుతాయని చెప్పి పోతే 7:30, 7:30, 8 గంటలకు పోతే 10:30 అయింది దర్శనం చేయడానికి. అంత లేట్ చేసిన వాళ్ళు చేయడానికి సార్, వెంకటేశ్వర వస్తాడు, కంగారు పడకండి.